Welcome to Japanese. నెల్లూరు జిల్లా వెంకటగిరి నాగమల్లేశ్వరరావు పట్టణంలోని పింఛల వీరయ్య కళ్యాణ మండపమునందు గ్రామ వార్డు సచివాలయంలో మహిళల మరియు చిన్నపిల్లల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నియమించిన మహిళా కార్యదర్శులకు 2 సంవత్సరాల ప్రొహిబిషన్ పీరియడ్ పూర్తి చేసుకోబోతున్న వారికి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం వీరి విధులను దృష్టిలో పెట్టుకుని మహిళా పోలీసులుగా మార్చుతున్న తరుణంలో 6 రోజుల వర్క్షాప్ ప్రోగ్రాం ఏర్పాటు చేశారన్నారు. ఈ సందర్భంగా సీఐ నాగమల్లేశ్వరరావు మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ప్రతి సర్కిల్ పరిధిలోని మహిళా కార్యదర్శులకు ఇప్పటిదాకా నిర్వహించిన విధులపై ప్రాజెక్ట్ రిపోర్ట్ తో పాటు ఆన్లైన్ టెస్ట్ నిర్వహించబడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ పరిధిలోని వెంకటగిరి ఎస్ఐ కోటారెడ్డి, మహిళా ఎస్ఐ అరుణ కుమారి మరియు రాపూరు డక్కిలి బాలయ్యపల్లి ఎస్ఐలు ఉన్నారు. ఏదైతే మీ యొక్క పరిశీలన కాలమండలం దాని అబ్జర్వేషన్ పీరియడ్ ఏదైతే ఉందో అది రేపు అక్టోబర్ తోటి ఈ అబ్జర్వేషన్ పీరియడ్ అనేది 2 ఇయర్స్ అనేటటువంటిది కంప్లీట్ కాబోతుంది, పూర్తిగా పోతుంది. కాబట్టి ఈ ప్రొబేషన్ పీరియడ్ డిక్లేర్ కావడానికి కూడా మీకు ఆన్లైన్లో ఒక ఎగ్జామ్ అనేటటువంటిది తయారు చేశారంటే ఒక 25 మార్కులు ప్రాక్టికల్గా అంటే ప్రాజెక్ట్ వర్క్ అంటే అంటే మీరు పనిచేసేటటువంటి ప్రదేశానికి సంబంధించినటువంటిది దాంట్లో మీరు ఏమైతే అటెండ్ అవుతుంటారో మీరు రెగ్యులర్గా చేసేటటువంటి డ్యూటీస్కి సంబంధించి ప్రాజెక్ట్ వర్క్ అనేటటువంటిది మీరు సబ్మిట్ చేయాలనుకుంటుంది. 25 మార్కులు ఉంటుంది. దాని తర్వాత మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి సంబంధించి కూడా ఒక 75 మార్క్స్ ఉంది. దాంట్లో క్లియర్గా మాకు ఏంటంటే మీరు ముఖ్యంగా మహిళలకి పిల్లలకి సంబంధించినటువంటి దానికి సంబంధించిన పాత్ర మీ పాత్ర ఎక్కువ కాబట్టి మహిళా సెక్యూరిటీ అనేటటువంటిది చైల్డ్ సెక్యూరిటీ అదేవిధంగా ముఖ్యంగా మహిళలకు సంబంధించిన సెక్యూరిటీ అనేటటువంటి ప్రభుత్వం యొక్క ప్రధానమైనటువంటి అజెండా కాబట్టి దాని పరంగా మహిళలకు సంబంధించినటువంటి జరిగేటటువంటి నేరాలను ఎలా డీల్ చేయాలి దానికి సంబంధించిన మనకు అందుబాటులో ఉండేటటువంటి చట్టాలు ఏంటి అదేవిధంగా వివిధ రకాలైనటువంటి ఏజెన్సీస్ దాంట్లో పోలీస్ పాత్ర ఏంటి, ప్రాసిక్యూషన్ పాత్ర ఏంటి, జుడిషియరీ పాత్ర ఏంటి, దాంతోపాటుగా మహిళా పోలీసుగా మీ పాత్ర అనేటటువంటి దాని మీద మీకు కొంత ఒక సిలబస్ తయారు చేయడం జరిగింది. మీకు దాని నుండి మీకు క్వశ్చన్స్ అనేటటువంటి ఇవ్వడం జరుగుతుంది. దాని ప్రకారంగా మీకు ఒక 75 మార్కులకు ఆన్లైన్లో టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ రెండింటి బేస్ చేసుకుని దాని తర్వాత మీ యొక్క ప్రొఫెషనల్ స్కిల్స్ కానీ అదేవిధంగా మీ యొక్క కమిట్మెంట్, ఇంటిగ్రిటీ వీటిని బేస్ చేసుకుని కూడా మనకి సెల్ఫ్ అసెస్మెంట్ అనేటటువంటి కూడా ఒకటి, పర్సనల్ అసెస్మెంట్ అనేటటువంటి కూడా ఒకటి చేయడం జరుగుతుంది. మీ అసెస్ చేస్తారు, మీ అసెస్ ఎవరైతే ఉన్నారో మీ యొక్క మార్కెటింగ్ బట్టి ఆల్రెడీ నేను మీకు కమ్యూనికేట్ చేస్తుంటారు. గత 2 సంవత్సరాలు మీరు చేసినటువంటి ప్రతిదీ కూడా నేను ప్రశ్నించి చెప్తూ ఉన్నాను. మీకు మంత్లీ మీ యొక్క డైరీ బేస్ చేసుకొని ఏమేమి చేశారు ఏంటి అనేటటువంటి మాకు ఒక సెల్ఫ్ అప్రైజర్ లాగా ఒకటి మీ దగ్గర ఖచ్చితంగా ఉండాల్సింది. కొంచెం కొంచెం లేట్గా వస్తుంది, అది కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి అనవసరం సెలవు పెట్టడం, మెడికల్ లీవ్ పెట్టడం చేయండి. తప్పనిసరి అయితే పెట్టాలి. మెటర్నిటీ లీవ్ అంటే అది తప్పదు, అది మ్యాండేటరీ. అలాంటి ఈ ఎంఎల్ ఏదైనా మెడికల్ వేయలేదా ఆప్షన్స్ లాస్ సర్టిఫికేట్స్ అట్లాంటివన్నీ అయితే కంపల్సరిగా వాటిని పరిగణలో తీసుకుంటారు. వాటి ఎక్సీ ఉంటుంది మెటర్నిటీ వర్క్ అని కూడా వచ్చారు, అది తప్పదు కాబట్టి అది జీవో గవర్నమెంట్ ఎగ్జామ్ అనేసి అంత సేమ్ మీకు ఇంతకుముందు రిక్రూట్మెంట్ టైం ఎలా ఎగ్జామ్ జరిగిందో అలాగే చుట్టూలో ఉండవచ్చు. అంటే అక్కడ సర్కిల్ పరిధిలో అక్కడ పెట్టకపోవచ్చు, మన దగ్గర అంటే ఓకే నచ్చిపోవచ్చు, నచ్చిపోయింది అక్కడైతే కొంచెం నీట్గా అక్కడ ఇచ్చి కెడ్పాటర్లో పెట్టారంటే కొంచెం స్ట్రిక్ట్గానే ఉంటుంది, దాని దగ్గర ప్రిపేర్ అవ్వాలి. మన దగ్గర అయితే ఓకే ఏదో ఒక విధంగా అయిపోతుంది, అక్కడంటే కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. ఎవరు వాళ్ళు కొంచెం తీసుకున్నటువంటి అంశాలలో గ్రామ సచివాలయాలు అదేవిధంగా మున్సిపాలిటీ పరిధిలో అనేటువంటి వార్డు సచివాలయాలు అంటాం మనం. ఈ యొక్క సచివాలయాల్లో ఉండేటటువంటి సెక్రటరీస్లో మహిళా సంయుక్త సంరక్షణ కార్యదర్శులు అనేటటువంటి వాళ్ళు ఒక కేటగిరీ. ఈ మహిళా సంరక్షణ కార్యదర్శులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ముఖ్యంగా మహిళలు మరియు చిన్నపిల్లలకి సంబంధించినటువంటి వారి రక్షణను ఉద్దేశించి నియమించబడినటువంటి కార్యదర్శులు. వీరిని
ఈ మధ్య కాలంలో ఈ యొక్క పాత్రని వీరి యొక్క విధుల్ని దృష్టిలో ఉంచుకొని మహిళా పోలీసుగా వీరి నామకరణం చేయడం జరిగింది. వీళ్ళందరికీ కూడా రాబోయేటటువంటి అక్టోబర్ లోపల 2 సంవత్సరాల కాలం పూర్తవుతుంది కాబట్టి ఈ సమయంలో వీళ్ళకి పరిశీలన కాలం అంటే ప్రొబేషన్ పీరియడ్ ఇది. ఈ ప్రొబేషన్ పీరియడ్లో వాళ్ళు ఏవైతే కొన్ని డ్యూటీస్ చేశారో వాళ్ళు అటెండ్ అయినటువంటి డ్యూటీ విధులకు సంబంధించి వాళ్ళు అటెండ్ అయినటువంటి టాస్కులకు సంబంధించి కొన్ని కొన్ని ముఖ్యమైనటువంటి అంశాల్లో వాళ్ళ యొక్క పాత్రకు సంబంధించి ఇలా వాళ్ళు చేసినటువంటి అన్ని రకాలైనటువంటి వాళ్ళు ఇన్వాల్వ్ అయినటువంటి అన్ని రకాల అంశాలకు సంబంధించి కూడా ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ని వాళ్ళు సబ్మిట్ చేయడము, దానితో పాటుగా చట్టానికి సంబంధించి ప్రొసీజర్కి సంబంధించి ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా వాళ్ళకి ఎంతవరకు వారు ఇప్పటివరకు అవగాహన ఇచ్చినటువంటి విషయంలో కూడా వారికి ఒక చిన్న ఆన్లైన్ టెస్ట్ అనేటటువంటి పెట్టడం జరుగుతుంది. అయితే దానికంటే ముందుగానే మన జిల్లా ఎస్పీ గారి యొక్క ఉత్తర్వుల మేరకు జిల్లా వ్యాప్తంగా కూడా ప్రతి సర్కిల్ పరిధిలో పనిచేసేటటువంటి మహిళా పోలీసు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా 6 రోజుల పాటు ఒక వర్క్షాప్ని మేము కండక్ట్ చేస్తున్నాము. దీంట్లో వాళ్ళు చేసినటువంటి 2 సంవత్సరాలు చేసినటువంటి డ్యూటీస్, ఆ దాంట్లో భాగంగా వారి యొక్క ఇన్వాల్వ్మెంటు, అదేవిధంగా చట్టం అనేటటువంటిది అమలయ్యేటటువంటి తీరు, ఇవన్నీ ప్రతి విషయాన్ని కూడా వాళ్ళకి వివరించడం ద్వారా వాళ్ళకి రేపు ప్రొబేషన్ టెస్ట్లో వాళ్ళు సునాయాసంగా దాన్ని అధిగమించాలనే ఉద్దేశంతో ఈ యొక్క 6 డేస్ ట్రైనింగ్ సెషన్ని ఎస్పీ గారు డిజైన్ చేసినటువంటి ట్రైనింగ్ సెషన్ని మేము జిల్లా వ్యాప్తంగా కూడా ఒకటే రకమైనటువంటి ప్రోగ్రామ్ని అమలు చేస్తూ ఉన్నాం. దానిలో భాగంగానే ఈరోజున వెంకటగిరిలో ఈ పింజల వీరయ్య కళ్యాణ మండపంలో మొదటి రోజు ఈ యొక్క కోర్సును ఇనాగ్రేట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ.